विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां जगद्धात्री वहन् देवीं आरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वतीं समस्त सन्मंगलानि सन्तु కొంతకాలం దాదాపు ఒక 14 రోజుల పాటు విరాట పర్వం చెప్పుకొని తద్వారా వచ్చే ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందగలిగాం భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడు శాస్త్రాలను నిక్కంగా అంటే సత్యమునే నమ్మి విశ్వాసంతో పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందనడానికి మనకి ఈ 14 రోజుల విరాట పర్వమే ఉదాహరణ అంచేత మంత్రే తీర్థే గురౌ దైవజ్ఞే భేషజే తథా యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ మంత్రం మీద గురువు మీద తీర్థం మీద వైద్యుడి మీద దైవజ్ఞుడి మీద వీళ్ళ మీద నీకు ఎంత విశ్వాసం ఎక్కువగా ఉంటే అంత ఫలితం లభిస్తుంది. మందు వేసుకునేటప్పుడు ఆ వైద్యుడి మీద నమ్మకం లేతే ఆ వైద్యం వల్ల ఏం ఉపయోగం లేదు. అలాగే మంత్రం గురువు ఎట్టి పరిస్థితులలోనూ కూడా పరిపూర్ణమైన విశ్వాసంలో రవ్వంత సడలింపు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా తమ సాధనలో విజయం పొందుతారు. ఈ కలియుగంలో ఎక్కువ మంది విజయం పొందకపోవడానికి గల కారణం ఏదో ఒకదాన్ని నమ్మకపోవటమే వాళ్ళు ఆ దోషం వల్ల. అథవా సిద్ధి పొందిన ఇహలోకంలో సుఖాలు అనుభవించిన పరలోకంలో మోక్షం పొందలేకపోవడానికి గల కారణం తాము చేసే దోషాలే. అటువంటి దోషాల్లో ముఖ్యమైనది వేదవ్యాసుడు లాంటి మహానుభావుల్ని తిరస్కరించటం. సరే, సొంత గురువులు తిట్టుకుంటే అది వేరే విషయం, అది వాడి కర్మయోగం మనం ఏం చేయలేమనుకోండి. ఎదురుగుండా ఉన్నప్పుడు పొగిడి పక్కకెళ్ళి తిట్టుకునేటటువంటి దౌష్ట్యం కలిగినటువంటి వాడు ఎటువంటి నరకాలు పొందుతాడు అనేది వాడు నరకానికి వెళ్ళాక తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా తెలియదు, నమ్మకం సరిగ్గా తెలియదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే 18 పురాణాలు రాసిన వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. ఆయన ఏ పరిస్థితుల్లోనూ అహంకార మమకారాలకి లోనై రాసినవి కావు. తపశ్శక్తి వల్ల ఏం జరుగుతుందో ఊహించి చెప్పేశాడే. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఏకంగా భవిష్య పురాణ రూపంలో మనం ఇదివరకు అంబికా వారు చెప్పించగా కొంతకాలం విన్నాం. ఎప్పుడో 97 జనవరిలో ఇప్పుడు ఆ భవిష్య పురాణాన్నే సిటీ కేబుల్ ద్వారా మళ్ళీ ప్రతి ఆదివారం, ఇంకా టైం ఖచ్చితంగా ఫిక్స్ అవ్వలేదు కానీ రేపు రాబోయే ఆదివారం నుంచి నాడీ శాస్త్రాలు భవిష్య పురాణము ఏమేమి చెబుతున్నాయి భావికాలంలో, అందులోంచి మనం ఎలా బయటపడాలనే విశేష ఘట్టాలు కూడా అందజేస్తున్నాం. ఇక కూర్మ పురాణంలో ఇంత పూర్వం మనం శ్రీదత్తుడు లేక శ్రీదర్శనుడు పేరు కలిగినటువంటి మహారాజు గారి యొక్క
కథని చెప్పుకుంటున్నాం. అందులో ఆయన తన స్నేహితుడితో పాటు ఉజ్జయిని నగరానికి వచ్చి ఆ ఉజ్జయిని నగరంలో జోదశాలలో ప్రవేశించి మహారాజు గారి అనారోగ్యానికి బేతాళుడి యొక్క శక్తి అవసరమని ఒక సాధకుడు చెప్పగా అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళి బేతాళుడిని సాధించి మధ్యలో సాధకుడే మరణించగా తాను మాత్రం ధైర్యంగా ఆవాలు పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చి రాజుగారి రోగం తొలగించి రాజిచ్చిన సింహాసనాన్ని స్వీకరించి ఆ పద్మముఖిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఓ వర్తకుడు విదేశాల నుంచి అమ్మవారి మణి విగ్రహం పట్టుకురాగా ఆ మణి విగ్రహాన్ని చివరికి తాను భరించలేక రాజుగారికి ఇచ్చాడు ఈ శ్రీదర్శనుడికి. ఈ శ్రీదర్శనుడు దానికి ఒక అద్భుతమైన ఆలయం కట్టించాడు, నిత్యం పూజించాడు. ఒకనాటి అద్భుతమైన పూజలో 800,000 మంది దర్శనానికి వస్తే ఏకకాలంలో అంతమందికి అమ్మవారు తన దివ్య మంగళ విగ్రహాన్ని ఆకాశంలో చూపించింది, దర్శనమిచ్చింది. అది చూచి వాళ్ళు పులకించి భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఇది మనం చెప్పుకున్నాం. అమ్మవారు స్వయంగా అక్కడ ప్రత్యక్షమైందనే వార్తని రాజుగారు కరపత్రాల ద్వారా అన్ని చోట్లకి పంపాట, మంచి వార్త చాటించాడు. అప్పటి నుంచి తీర్థం కింద కాశీ రామేశ్వరాది క్షేత్రాలకి జనం ఎలా వచ్చేస్తారో అలాగ నిత్యం వచ్చిపోతూ ఉండేవారట. ఈ నిత్య తీర్థికుల సమర్థంతో ఉజ్జయినీపురం కళకళలాడిపోతున్నది. అమ్మవారి విగ్రహం కూడా అత్యద్భుతమైన ప్రకాశంతో ఉండిపోయింది. ఇలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు ఈ శ్రీదర్శనుడు ఉదయమే నిత్యకృత్యాలు నిర్వర్తించుకుని ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్న ముఖరుకునికి తాను కాలకృత్యాలు తీర్చుకోకుండానే కౌరు పెట్టాడ. అతను పరిగెత్తుకొచ్చేశాడు. ఏమిటిది చిన్న వెళ్ళేసరికి మిత్రుడిని చూసి నవ్వుతూ, రామిత్రమా, ఓ విచిత్రమైన సంఘటన ఎప్పుడో పురాణాల్లో విన్నాం కానీ కళ్ళారా కనలేదు, అటువంటిది జరిగింది, అందుకే నీకు కబురు పెట్టాను. ఒక విచిత్రమైన సంఘటన అది అనగా ఈ తెల్లబోతి ఏమిటిది అన్నట్ట. ఇదిగో నా శరీరం చూడు ఒకసారి, నా ఒంటి మీద ఆభరణాలు చూసావా? హారంబులు శ్రవణాలంకారంబులు ఉంగరములు కంకణములు మంజీరములు ఇట్టివి నే సింగారించుకొనంగ నీవు కంటివే చెప్పుమా. ఈ హారాలు చెవులకు పెట్టుకునే ఈ పోగులు కుండలాలు, ఈ ఉంగరాలు చేతులకు వేసుకునే కంకణాలు, ఈ చీరలు, ఈ కాలి గజ్జెలు, ఇటువంటివి నేను ఎప్పుడైనా అలంకరించుకోగా నువ్వు చూసావా? ఎంత ఆశ్చర్యం అనగానే అప్పుడు అతనికి చూసేట. చూస్తే ఏమున్నది? ఈ శ్రీదత్తుడి యొక్క శరీరం మీద చీర ఉంది, ఆడవాళ్ళు కట్టుకునే చీర. చేతికి గాజులున్నాయి తప్ప ఇదివరకు ఉండే సువర్ణ కంఠా కంకణాలు లేవు. చెవులకుండే కుండలాల స్థానంలో ఆడవాళ్లు పెట్టుకునేటటువంటి పోగులున్నాయి. మెడలో వేసుకునే హారాలు అన్ని రకాలు కూడా స్త్రీల అలంకారాలు వచ్చేసాయి. కాళ్లకు కూడా గజ్జలు పెట్టుకున్నాడు ఈ రేఖను. ఇవన్నీ చూపించి ఇవేమిటి, ఈ హారాలు ఎలా వచ్చాయో నువ్వు వెరుగుదువా అని అడిగాట. నేనే వెరుగుదురయ్యా, తెల్లవారుజామునే కవరు పెట్టావు, ఈ ఆడవాళ్ళ అలంకారాలు నీకు ఎలా వచ్చాయి అని అడిగితే, మిత్రమా, ఇదొక విచిత్రం. నిన్న రాత్రి మనిద్దరం కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్ళాం. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాం. ఆ మణి విగ్రహాన్ని, పరమ పవిత్రమైనటువంటి విగ్రహాన్ని ఆరాధించి పూజించాం. శుక్రవారం అవడం వల్ల మనం దేవీ మందిరంలో దాదాపు 12 దాకా ఉన్నాం. ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు సరిగ్గా 12 దాకా అర్చన చేయటం అనేది వారికి ఒక అలవాటట. ఆ అర్చన విశేషాలన్నీ చూచి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాం.
నేను ఇంటికి వెళ్ళగానే పడుకోగానే గాఢమైన నిద్ర పట్టింది. ఉపవాసం ఉన్న కారణం చేత నిద్ర పట్టిందంటే, కొంతమందికి ఉపవాసం ఉంటే నీరసం పోలే నిద్రట్టదు. ఈ రాజుగారు భక్తి శ్రద్ధలు గలవాడు కాబట్టి హాయిగా గాఢంగా నిద్రపోయాడు. ఆ తర్వాత చిత్రం జరిగింది. ఆ కలలో ఈయన పానుపు ఆకాశంలోకి ఎగిరిందిట. ఆ పానుపు మహావేగంగా ప్రయాణం చేసింది. అది వెళ్ళి 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 ఎంతో వేగంగా, భూమి మీద ఇటువంటి వేగంగా వెళ్లే వాహనాలు అయినంత దూరం చూడాల, మహావేగంగా వెళ్ళి వెళ్ళి సముద్ర ప్రాంగణంలో ఒక దివ్యమైన అంతఃపురంలోకి తీసుకెళ్ళింది. ఆ ఇంటి అలంకారం బాయింటి నిదర్శనంబులు ఆ సొబగుల్. నేను ఆ ఇంటి అలంకారాలు, ఆ ఇంటికి ఉండేటటువంటి దివ్యమైన ఆశ్చర్యకరమైన లక్షణాలు, అక్కడ ఉండే అందాలు ఇంతపూర్వం ఎక్కడా చూడలేదు. భూలోకంలో ఎప్పుడూ అటువంటి సౌందర్యం నేను చూడలేదు. అటువంటి గృహానికి వెళ్ళాను. బహుశా ఇంద్రభవనమా అని అనుమానం వచ్చింది. అక్కడ రత్నాలే దీపాలుగా వెలుగుతున్నాయట. ఏ మందిరంలో చూసినా అన్ని రత్నాలే దీపాలుగా వెలుగుతున్నాయి. ఇంతెందుకు మొత్తం మిత్రమా? ఆ గది శోభ వర్ణిస్తే 10 రోజులు పడుతుంది. నేలంతా చంద్రకాంత శిలా వేదిక, అన్ని మార్పులుసి, అవి కూడా మామూలు ఇవాల్టి వాళ్ళు కావు, అన్ని స్వచ్ఛమైన పాలరాళ్ళు. ఆ మందిరంలో ఒక హంసతూలిక తల్పం. తూలిక అంటే పెద్ద పరుపు అనమాట. ఎటువంటి పరుపు అది? మెత్తని దూది, తోలము అంటే. ఆ తోలం దూది బాగా మెత్తగా ఏకి ఏకి తయారు చేసినటువంటి పరుపు అది. ఎంతో శుతిమెత్తగా ఉంటుంది. హంసలు అటు ఇటు చెక్కబడి ఉంటాయి కాబట్టి హంస తూలిక అన్నారు. ఆ తల్పం మీద ఒక పరమ సౌందర్యవతి నిద్రపోతోంది. ఆ సౌందర్యం అనన్య దుర్లభం, అసలు వర్ణించడానికి వీలు కాదు. పాల సముద్రంలో పెద్ద కబ్బం పెట్టి చిలికితే అందులోంచి వెన్న బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆ వెన్న యొక్క నున్నతనం ఆ అమ్మాయి శరీరంగా మారింది అన్నట్టుగా ఉంది. నల్లని ఇంద్రనీలముడులు కింద దాకా వేళ్లాడుతున్నాయి అన్నట్టుగా ఒత్తిన తలకట్టు జుట్టు వేళ్లాడుతోంది. ఇంతెందుకు? ఎలనాగ సుందరి మహాద్భుతమైన సువర్ణ వర్ణమును వ్రాయుట తక్క పల్కుటకు ఇట్టి పరిస్థితుల్లోనూ ఆ సౌందర్యం గురించి చెప్పాలి అంటే నోరు సరిపోదు రాయడానికి తప్ప. వ్రాయడం తప్ప ఉపన్యసించడానికి వీలు కాదంటే వాక్కు కందనంత గొప్ప సౌందర్యం. నీకు చిత్రఫలకం మీద వ్రాసి చూపిస్తాను తర్వాత. అసలు కథ వీలు చెబుతున్నా. ఆ గది 4 మూలలు చూశాను నేను. తెల్లబోయా, చిత్రంగా ఉంది. ఇక్కడికి వచ్చాను నేను, గుళ్ళో ఎక్కడో అర్చన చేసి భజన చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నంత వరకు గుర్తున్నది. ఈ కాసేపట్లో ఇక్కడికి ఎక్కడికి వచ్చానా అని లోపల రకరకాలుగా భావిస్తున్నారు. ఈ గది ఎవరు? ఈ జవ్వని ఎవరు? ఇది కళా నిక్కమా? ఇది కళ కూడా అయితే అదృష్టమే. ఆలసిస్తే, ఒకవేళ కదిలితే మెలకు వస్తే కళ అంతర్ధానం అవుతుందేమో, కళ మాయమైపోతుందేమో అనుకుని ఆ సుందరిని లేపేది మాట్లాడదామనిపించి దగ్గరికి వెళ్ళి, ఓ సుందరీమణి నీవెవరు లే అని పిలవగానే ఆ స్త్రీ గబుక్కులు ఉలిక్కిపడి లేచింది. తొందరపాటుతో లేచిందట. లేచి, నీవెవడవు, ఎక్కడి నుంచి వచ్చావందట? ఇది మహా విచిత్రమైన దుష్ప్రవేశం. ఎవడూ ప్రవేశించలేడు. మానవ మాత్రుడు అందులో మగవాడనేవాడు అసలు రాలేడు. ఈ సిద్ధాంతానికి ఎలా వచ్చావు నువ్వు? నీ వృత్తాంతం చెప్పమని అడిగితే అప్పుడు నేను ఏదో చెప్పాను, అదేం జ్ఞాపకం రావడంలా. ఆ తర్వాత అమ్మాయి కూడా తన వృత్తాంతం చెప్పింది. ఆవిడేం చెప్పిందో కూడా గుర్తులేదు కళ్ళలో. ఆ తర్వాత ఆవిడ నాకు ఇదే అర్ఘ్యం విదే పాద్యం విదే సర్వోపచార పూరితము, ఇది అర్ఘ్యము ఇది పాద్యము ఇది సమస్త ఉపచారాలతో కూడినటువంటి విశేషమైన ద్రవ్యం అని ఏవో నాకు ఇచ్చింది.
అవేమీ గుర్తురావడంలా. ఆ తర్వాత మా దేశాచారం ప్రకారంగా మీ ఆభరణాలు నాకివ్వండి, నా ఆభరణాలు మీకు ఇస్తానన్నది. నా నగలన్నీ తాను తీసుకుని తన నగలు నాకు ఇచ్చింది. ఇదిగో ఇవే నా గొలుసులు ఆవిడకిచ్చా, ఆవిడ గొలుసులు నాకు ఇచ్చింది. నా ఉంగరాలు అటిచ్చాను, తన ఉంగరాలు తీసుకున్నా. ఈ కాలి గజ్జెలు, ఈ చెవులు పోగులు, ఇవన్నీ ఆ స్త్రీమూర్తివే. ఇది కలగదా అనుకుని నేను కళ్ళు నవ్వుకుంటున్నాను. ఇంతలో వైదాళికులు తెల్లారుతోందో హో అని పెద్ద చాటింపు వేశారు. ఆ తర్వాత నేను లేచి చూసేసరికి ఆ అంతఃపురం అన్ని మాయమైపోయి కలయ కదా అనుకుంటూ నాకేసి చూసుకునేసరికి ఈ నగలు మాత్రం కనబడుతున్నాయి. అది అక్కడ వచ్చి దెబ్బలు. కల అయితే ఈ నగలు మార్చుకున్నాం కదా, మార్చుకున్న నగలు మార్చుకున్నటువంటి పోయేటి. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. ఇది కల మాయ, నువ్వే గ్రహించి పలకమనగా ముఖరకుడు అన్నట్ట. ఎంత విచిత్రం ఇది! చెప్పుకొందుము కలలలో చిత్రమైన పలు రకముల చోద్యముల్. మనం కలలో ఇలాంటి రకరకాల విశేషాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం, విచిత్రాలు దొరుకుతూ ఉంటాయని. అది కల అయితే పర్వాలా, ఇలలోకి వచ్చింది, నీ శరీరం మీద నగల్లో మార్పు వచ్చింది. ఏమో ఏం చెప్తాం, అమ్మవారు అర్చన చేసి పడుకున్నావు, ఈ మధ్యన అన్ని విచిత్రాలే. ఈ సృష్టిలో ఏం జరిగినా అది విచిత్రం, ఆ భగవతి యొక్క అనుగ్రహం. అందుకే ఉత్తములు దేనికి భయపడరు, పొంగిపోరు, దుఃఖించరు. మనం ప్రతిదానికి చాలా హాయిగా సుఖంగా ఇది ఇలాగే జరుగుతుంది అనుకోవాలండి. దాని గురించి ఏం బెంగపెట్టుకోకాల. ఓసారి నాకు బాగా గుర్తు, గణపురంలో ఉండగా విద్యాప్రకాశానంద గిరి స్వామి గారు ఉపన్యాసం చెబుతున్నారు 1977 కాలంలో. చిన్న పిల్లలం మేము వెళ్ళి ఉపన్యాసం పెట్టినాం. ఓ రోజు ఒక ఆవిడ వచ్చి, ఇవాడ ఉపన్యాసం దంచేశారండి అంది అన్నాడు ఆయన. మర్నాడు ఆవిడ వచ్చి, చిచ్చి ఇవాడ ఉపన్యాసం తగలేశారండి అంది అన్నాడు ఆయన. ఓ నెల్లాడు పోయిన తర్వాత నేను చాలా అబ్జర్వ్ చేస్తే, ఎవడన్నా పొగిడినా ఊహు అన్నాడు ఆయన, ఎవరన్నా తెగిడినా ఊహు అంటాడు అంతే. పొగిడారని పొంగిపోలేదు, తెగిడారని పొంగిపోల. ఇది స్థిత ప్రజ్ఞల యొక్క లక్షణం. ఇవాళ ఎదురుగుండా వచ్చి, ఓహోహోహో మీ అంత గొప్పవాడు లేరు, మీకు ఏదైనా చేసేయాలని ఎవడన్నా పొగిడేశాడు అనుకోండి, మనం పొంగిపోకూడదు. మర్నాడు వచ్చి ఆ గురువు గారికి 2 సార్లు అనౌన్స్ చేసాం, ఆయన డబ్బులు ఏం చేస్తున్నాడు అన్నారు కూడా, దాని గురించి పట్టించుకోకూడదు. దేనికి సృష్టిలో ఏ విషయానికి మనం పట్టించుకోరోదు, అన్నిటికి సమానంగా ఉండాలి. దుఃఖేషు అనుద్విగ్నమనాక సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్ముని రుచ్యతే. ఎవడు దుఃఖములు వచ్చినప్పుడు అనుద్విగ్న మనస్కుడు, ఉద్విగ్నం అంటే ఆవేశం బాధ పెరిగిపోకూడదు, అవి లేకుండా ఉంటాడు. ఎవడు ఏమనుకున్నా వాడి మనస్సుకు రవ్వంత గాయం కలగకూడదు. సుఖం వచ్చినప్పుడు నా అంత వాడు లేడని పొంగిపోకూడదు. ఎవడు రాగము క్రోధము భయము ఈ మూడింటి నుంచి బయటపడతాడు, అనురాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, ప్రేమ ఉండకూడదు, భయం ఉండకూడదు, నిర్భయము ఉండకూడదు. అన్నిటికీ భగవంతుడి మీద భారం వేసి వెళ్ళాలంటే వాడిని ఈ సృష్టిలో ప్రపంచం అంతా కలిసిన వెంట్రుము వంచలేదు అన్నారు. ఇదే సుస్పష్టంగా భగవద్గీత చెబుతుంది. అంచేత నువ్వు ఏం జరిగినా పట్టించుకో, ఇది కల అయినావని మాయైనావని. ఆ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నావు, ఆ జగన్మాత దివ్య కటాక్ష వీక్షణాలు నీ మీద ప్రసరించినప్పుడు ఏం జరిగినా నీ మంచిగా జరుగుతుంది. అంచేత ఏమో స్నానం మానేసావు, బహుశా ఈ శరీరం మీద ఉండే నగలు, ఈ అంగరాగం అంటే ఈ గంధం పోతాయనే. దీని గురించి ఆలోచించకు, హాయిగా స్నానం చెయ్యి, ఆ భగవతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించు అన్నట్ట మిత్రుడు. మిత్రుడు సరైన మిత్రుడు అలా ఉండాలట. నిజమే మిత్రమా, నీవు ఇప్పుడు సలహా చెప్పిన తొరకు ఏం చేయాలో మనస్సుకి తోచలేదు, ఒక్కొక్కప్పుడు సరైన మిత్రుడు మంచి సలహా ఇస్తాడు. అఘము వలన మరల్చు, పాపం చేసినప్పుడు ఇలా చెయ్యకూడదు, ఇది పాపం అని సుస్పష్టంగా ముఖం మీద కుండ బద్ర కొట్టాడు చెప్పేవాడే మిత్రుడు అంటే. హితార్థ కలి తుజేయు, అవతల వాడికి ఏది మేలో ఆ మేలు చేయడం కోసం ప్రాణం పోయినా సరే అందుకు సిద్ధపడతాడు. మిత్రుడికి నిజమైన మిత్రుడు అంటే ఎవడు, మేలు చేయడానికి ఎప్పుడు సిద్ధపడేవాడు. గోప్యముతాచు, రహస్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి అవి ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టట, లోపల దాచుకోవాలట. మిత్రుడు అంటే వాడు, ఇదిగో
మా వాడే ఇలా చేసేట అని పక్కకెళ్ళి రహస్యంగా వాడి గురించి చెప్పకూడదు. గోప్యము దాచు. గోప్యం అంటే రహస్యాలు, ఆ బలహీనత దాచాలట. పోషించు గుణము, మంచి గుణం ఉంటే అయ్యో అవా మంచి ఎంత అద్భుతం అండి, వీడు ఎంత బాగా చదువుతాడండి, లేకపోతే వీడు ఎంత బాగా స్తోత్రం చేస్తాడండి, వీడు ఎంత బాగా భజన చేస్తాడండి అని ఆ మంచి గుణం ఉన్నప్పుడు రెచ్చగొట్టి బాగా పైకి చెప్పాలట. ఇంకా అతడికి లేవడి వేళనిచ్చు విడువడ ఆపన్ను, లేవడి వేళనిచ్చు. ఆపన్నుడై ఉన్నప్పుడు చాలా మంది చేసే పని ఏంటో తెలుసా అండి, బాగున్నప్పుడు కూడా తిరుగుతారు, వీడిని క్యాష్ చేసుకుంటారు, వీడి పేరు ఉపయోగించుకుంటారు, రవ్వంత ఆపదు వస్తే విడిచిపెట్టేస్తారట. మహా దుర్మార్గులు, వాళ్ళకి రౌరవాది నరకాలు పడతాయి. మీకు కావాలంటే ఫోటోస్టాట్ తీసి ఇస్తాను. భాగవతంలో చతుర్థ స్కంధంలోను దేవీ భాగవతంలోను వీటిల్లో నరకయాతనల గురించి స్పెషల్గా ఇచ్చారు. అందులో ఏమన్నారు తెలుసా, కూడా తిరిగి సరైన కష్టం వచ్చినప్పుడు వాడికి సాయం చేయకుండా తప్పుకుంటారు చూసారా, అక్కడ వాళ్ళు పడే నరకాలు అంత ఎంత కాదు. ఏ దుర్హృద పాపరత విమూఢ హింసారతో నాస్తిక మార్గ సక్తా, వీళ్ళందరికీ నరకాలు అని చెప్పారు. మిత్రద్రుహో వేద వినింద కాశ్చ, వేదాలు నిందించిన వాళ్ళు, వేదాలు నిందించడం అంటే క్లైమాక్స్, వాడికి మిత్రద్రోహం చేసిన వాడికి సమానమైన పాపం. అంచేత మిత్రుడి పొరపాటును కూడా కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదు, అప్పుడే మరింత సేవ చేయాలి. నిజమైన మిత్రుడు అంటే వాడు, లేకపోతే అసలు వాడు జోలికి అడగ వాడితో ఎప్పుడు మాట్లాడక కట్ చేసుకో, మళ్ళీ జీవితంలో మొహం చూడకండి నీకు ఇష్టం లేకపోతే. విడువడా పన్ను లేవడి వేళ నిచ్చు, డబ్బులు లేవన్నప్పుడు ఎప్పుడన్నా తన శక్తిని బట్టి ఏదో పదో పరకో సత్తమంటే సత్తాలి. మిత్రుడి లక్షణం బుల మెలగుచుండు, మిత్రుడంటే ఈ లక్షణాలతో ఉండాలి. అటువంటి పరమ పవిత్రమైన మిత్ర, చాలా సంతోషం నీ మాట ప్రకారం లేస్తానని చెప్పేసి అన్నాడు. లేచి మెల్లిగా ఆ ఆభరణాలు అవి తీసి స్నానం అది చేశాడు. ఆ భోజనానంతరం ఆయన ఆస్థానానికి వెళ్ళేవాడి దొరకు ఇవాళ అలా వెళ్లకుండా అమ్మవారి మందిరానికి వెళ్ళాడు. మధ్యాహ్నం పూట చెప్పాక మీకు పురాణ మందిరం కట్టించాడు ఆయన, పురాణ మండపం కూడా ఉంది అక్కడ. ఏమండి మరి పురాణ మండపం ఆ రోజుల్లో ఉన్నప్పుడు, ఇది కూర్మ పురాణంలో కథ కదా, ఈ కూర్మ పురాణంలో కథలో ఈయన కూర్మ పురాణం ఎలా ఉన్నాడు అని మనకు లేనిపోయిన అనుమానాలు. పురాణాలు ఏం చేస్తారంటే వేదవ్యాసుల వారు ఆనాటికే ఉంటాయి, తర్వాత మళ్ళీ భక్తులు ఏం చేస్తాడు ఆయన రీరైట్ చేసేటప్పుడు కొత్త భక్తుల చరిత్ర మళ్ళీ చేరుస్తూ ఉంటాడు అనమాట. అంచేతే పురాణం కలియుగ ప్రారంభ పాదం వచ్చేసరికి పెరిగింది. మొదట్లో 10,000 శ్లోకాల్లో రాసిన పురాణం 14,000 అవడానికి గల కారణం, ద్వాపర యుగంలో ఉండే కథలు మళ్ళీ చేర్చాడు చిట్ట చివరి కలియుగ ప్రారంభంలో ఆయన. ఇది విశేషం అన్నమాట. అప్పటికి అంత పూర్వం లేవని కాదు, అంత పూర్వం వేదాలు లేవా, అంత పూర్వం పురాణాలు లేవంటే ఉన్నాయి. వాటిల్లో కథలు కృతయుగంలో కేవలం దైవానికి సంబంధించిన కథలు ఉన్నాయి, త్రేతాయుగంలో కృతయుగం ప్లస్ దైవానికి సంబంధించిన కథలు, ద్వాపరంలో కృతయుగ త్రేతాయుగ దైవ కథలు ఉంటాయి, కలియుగంలో ఈ పై 3 యుగాల కథలు ఉంటాయి, ఈ యుగం అయిపోయాక మళ్ళీ కృతయుగంలో ఈ 4 కలిపి పూర్వకాలపు కథలన్నీ మళ్ళీ అప్పుడు పురాణంగా ఇస్తాడు ఆయన. ఎప్పటికప్పుడు భక్తుల చరిత్రనే వేదవ్యాసుడు అదృశ్య రూపంతో రాస్తూ ఉంటాడు. భక్తుల చరిత్ర రాయడానికే ఆయన కంకణం కట్టుకున్నాడు, భక్తులు భగవంతుడి కంటే గొప్పవాళ్ళు కనుక. అంచేది ఈయన పురాణం వినడం కోసం మండపానికి వెళ్ళాడట. అక్కడికి తన మిత్రుని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ కొంతమంది చెప్పిన పురాణం అత్యద్భుతమైన శ్రవణం చేశాడు. అమ్మవారి లీలలు వాళ్ళు చెబుతూ ఉంటే ఆ మణిద్వీప వర్ణన అవన్నీ విని పులకించిపోయాడు. ఆ మణిద్వీపంలో ఉండే ఆ తోప దీప నైవేద్యాది సొబగులన్నీ చూచుకున్నాడు విన్నాడు. అక్కడి నుంచి పక్కన సంగీత మంటపానికి వెళ్ళాడు. అక్కడ భక్తుల సంకీర్తనలు ఆలోచిస్తున్నట్టు సుబ్రహ్మణ్యం, మంచి సంగీతంతో అత్యద్భుతమైనటువంటి పాటలు వాళ్ళు పాడుతున్నారు. ఆ పాటలన్నీ ఆయన విన్నాడు. ఎంత అందంగా పాడారట వాళ్ళు, గళం విప్పితే అమృతం జారువారేలా పాడుతున్నారట అమ్మవారి గురించి. ఇంతలో ఒక ప్రతీహారి వచ్చాడు. అయ్యా ఎవడో ఒక యోగి మీ దర్శనానికి వచ్చి మీతో ఏదో మాట్లాడతాడట, సభలోకి వెళ్ళాట మీకోసం, మీరు సభలో లేరని తెలిసి ఇక్కడికి వచ్చాడు. ఈ మండపంలో ఆస్థాన మండపంలో సంగీత మండపంలో ఉన్నారని ఎవరో చెబితే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి ప్రవేశపెట్టమంటారా అనగా, యోగులకు సెలవేమిటి ప్రవేశపెట్టమను, మంగళహారతి అయ్యాక నేను ఇక్కడే వారితో మాట్లాడతానా అన్నట్ట. సరిగ్గా అనగానే అప్పుడు వాళ్ళ అమ్మవారికి అక్కడ మంచి అద్భుతమైన మంగళహారతి ఇస్తున్నారు. మన వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రం ఆ పాట అంటే, నిరంతరం పొంగిపోతూ వింటూ ఉంటారు.
శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. జగముల చిరు నగవుల పరిపాలించే జనని జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయ నివరమీయ పరమేశ్వరి మంగళహారతి శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తళుకుల కళలా జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా. మంగళహారతులు పూర్తయిన తర్వాత ఒక యోగేశ్వరుడు అక్కడికి వచ్చాట. ఆయన మంచి జటాచూటాలు ధరించి విభూతి పూతతో రుద్రాక్షలు ధరించి అక్కడికి అడుగు పెట్టాట. వెంటనే మహారాజు అతనికి ఒక వ్యాఘ్ర చర్మాన్ని పరిపించి దాని మీద కూర్చోమాడని నియమించాట. కూర్చోండనగానే ఆయన కూర్చున్నాడు. అప్పుడు రాజప్రధానులు ఇద్దరు వచ్చి నమస్కరించి ఓ తపస్శాలి ఎందుకు వచ్చారు అని అడిగాడు. రాజుగారు డైరెక్ట్గా అడగకూడదు, అందుకని రాజుగారిని కూర్చోబెట్టి వీళ్ళు అడిగారు. అప్పుడు ఆయన సమాధానం రాజుగారికి చెప్పాట. ఓ మహారాజా, మణిద్వీపం అనేటటువంటి ద్వీపంలో మేము కాపురం చేస్తున్నాం. నాలుగు సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళాలి. అనంగచంద్రుడని పేరు కలిగిన ఒక మహారాజు ఆ ద్వీపాన్ని పాలిస్తున్నాడు. నేను అతనికి పురోహితుణ్ణి, గురువుని, మిత్రుణ్ణి, అమాత్యుణ్ణి, అన్నీ నేనే. ఆయనకి చాలా వైభవం, గొప్ప చక్రవర్తి, 8 మంది మంత్రులు ఉన్నారు ఆయనకి. ఆయనకి అనంగలతిక అని ఒక కూతురున్నది. 3 లోకాలు పొగడదగిన మహాశ్చర్యకరమైన సౌందర్యం ఆమెది. ఇక అమ్మించుబోడి దేవతా భక్తి ఏ తన్మాత్రమక అభీష్ట దేవతానుగ్రహము వలన ఒక్క మణిదేవి విగ్రహము. ఆవిడ పరమ సౌందర్యవతి. ఆవిడకి దేవతా భక్తి అధికం. ఎంత భక్తి అంటే దైవ భక్తితో తన్మయమై తనను తానే మరిచిపోతుంది. తానెవరినో తనకు గుర్తుండదు. అటువంటి ఆవిడకు అనుకోకుండా ఒకనాడు సముద్రంలో ఒక మణి విగ్రహం దొరికింది. మనం మొదట్లో చెప్పుకున్నాం ఆ మణి విగ్రహం సముద్రంలో వెళ్ళిపోయి ఈ అమ్మాయికి దొరికిందని. ఆ మణి విగ్రహాన్ని ఆ అమ్మాయి చేతికి దొరకగానే ఎంతో భక్తితో పూజిస్తూ ఉండేది. ఇక ఆవిడకి త్రిమూర్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాలు, పరబ్రహ్మ స్వరూపం అందులో చూచుకొని తిలకించి పులకించి ఆ అంబరి ముత్యాలతో నిత్యం పూజించేది. త్రికాలాలు పూజించేది, పాటలు పాడేది, మంత్రాలతో అర్చన చేసేది, కుంకుమ పూజలు చేసేది, పసుపిచ్చేది, రకరకాల ద్రవ్యాలతో భోగాలతో ఆ తల్లిని తనిపేది. ఇలా కాలక్షేపం చేస్తోంది.
సంవత్సరం క్రితం ఏమొచ్చిందో తెలియదు. మరి అమ్మాయి ఎంతో భక్తితో పూజిస్తున్నా దురదృష్టం, దొంగలు వచ్చి అంతఃపురంలో పడ్డారు. అంతఃపురానికే కన్నం వేశారు దొంగలు. ఈ దొంగల్ని ఎవరు నమ్మగలడు బాబు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. అప్పటి నుంచి అమ్మాయి అన్నం తినలేదు. ఇవాళ్ళ వరకు అన్నం మానేసింది. మరి ఎలా బతికింది? నిద్రపోకుండా అన్నం తినకుండా చచ్చిపోతావా తల్లి అని నేను బతిమాలితే అమ్మవారి విగ్రహం దొరికేదాకా ఉపవాసాలు ఉంటానని శపథం చేసింది. ఇలా ఉంటే మేము చచ్చిపోతామని తల్లి తండ్రి అందరూ శపథం చేశారు. అప్పుడు గురుజనులమైన మేము నిర్బంధించగా ప్రాణదానములకై పలహారం చేస్తోంది. పలహారం అంటే ఏంటనుకుంటున్నారు? పళ్ళే తింటోంది. యాపిల్ పళ్ళు, ఏదో చక్కెర కేడి, అరటి పళ్ళు, బొత్తిగా గెలలు కాకపోయినా నెలలు గడిచిపోతున్న ఒక్కొక్క పండు తప్పు తిని బతుకుతుంది. పలహారం అంటే మరి వాళ్ళ దృష్టిలో ఆ మటుక్కు ఓ 4 కేజీలు రవ్వతో తయారు చేసినటువంటి పిండి పులిహోరయున్ను, ఓ 25 పూరీలున్ను, నేతి పూరీలున్ను, ఇడ్డెన్లున్ను, ఇవి పలహారం అంటున్నారు. ఇవి పలహారం కాదు, ఇది అల్పాహారం అనాలి. అల్పాహారం పేరు మీద అధికాహారం తింటున్నాం. పూర్వం అల్పాహారం అంటే ఏంటంటే ఏదో కాస్త పిండి చేసి అంత తినేవారట పాపం. ఇప్పుడు అల్పాహారం పేరు పెట్టుకుని అధికాహారం తింటూ దానికి మళ్ళీ పలహారం. పలహారం అంటే పళ్ళు మాత్రమే. ఈ మధ్యన ఇంకొక ఆయన ఇచ్చట పలహారశాల, ఇది పలహారశాల అని పోయి పెట్టాడు. ఆ కింద ఒత్తివల. పలహారశాల అంటే మాంసశాల అని అర్థం. ఒత్తు లేకపోతే ఫలము అంటే పండు, ఒత్తు తీసేస్తే ఫలము అంటే మాంసం. మాంసం ఆమిషం పలలం ఫలం అని పేర్లు మాంసానికి. కాబట్టి పలసార అంటే కేవలం అక్కడ మాంసం మాత్రమే పెడతారు. సరే, మొత్తం మీద వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టం అయితే తింటారు అనుకోండి. ఈవిడ మాత్రం కేవలం పళ్ళు తింటూ కాలక్షేపం చేస్తుంది. అప్పుడు ఆ తండ్రి, ఇలా పళ్ళు తింటూ ఈవిడంతకాలం బతుకుతుందో ఏమిటో, ఆ ఒళ్ళు కాస్త సన్నబడిపోతుంది, కళ్ళు లోపలికి పోతాయేమో అనే కూతురి మీద బెంగ పట్టుకుంది. అందుకని నా కుమార్తె పూజించుకునే పరమ పవిత్రమైన మణిస్థగితమైన విగ్రహం ఎవరు తెచ్చి పెడితే వారికి కోరినన్ని ఓడల బంగారం ఇస్తానని చాటించాడు. అప్పటి నుంచి ఎక్కడెక్కడి వాళ్ళు ఆ విగ్రహం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఆ విగ్రహం ఎక్కడుందో ఆ తల్లి అనుగ్రహం ఇంకా కలగలేదు. నానా దేశాలకి చారుల్ని పంపాడు రాజుగారు. ఇలా ఉండగా ఆ కన్యామణి ఒకనాడు నాకు నమస్కరించింది. తండ్రి, నా ప్రాణబంధు జగదంబ, ఆ అంబవారి యొక్క రూపం చూడకపోతే ఒక్క క్షణం బతకలేను. ఆ అంబ నా ప్రాణం, నా శరీరం, నా సర్వస్వం. అటువంటి అమ్మవారు లేని ఈ జీవితం నేను భరించలేను. ఒకప్పుడు రుక్మిణీదేవి తనకు అనుకూలమైన భర్త కావాలి అని గురువుగారు అగ్ని జ్యోతనుడు అనేవాణ్ణి ద్వారకా నగరానికి పంపిందిట. ఇప్పుడు మీరే నాకు అగ్ని జ్యోతనులు, వెళ్ళండి, ఎక్కడుందో వెతికి ఆ విగ్రహాన్ని తీసుకురండి. చారులు దొంగల దగ్గర ఆ విగ్రహం చూసినాడు లంచం మీద ఆశకొత్తి చెప్పకుండా ఉంటారేమో నాకు అనుమానం. మీరు దేశాలు తిరగండి, ఆ అంబను తీసుకురండి, అమ్మవారిని తీసుకురాకపోతే నేను బతకలేను బాబు అని పదే పదే పొగిడింది. తన తండ్రి చేత కూడా చెప్పించింది నాకు. నాకు ఒంటరి ప్రయాణం అంటే కొంచెం భయమైనా, సముద్రాలు దాటి రావాలంటే భీతి అయినా, ఆ అమ్మాయి కోసం అని తెగించి తొయ్యలేక మంత్రశక్తి నా దగ్గర ఉన్నది కాబట్టి అద్భుతమైనటువంటి మంత్రశక్తులు చెప్పించుకుంటూ వచ్చా. గాయత్రి మంత్ర మహాప్రభావం నా దగ్గర నిత్యం ఉన్నది. అందుకే ఆ విగ్రహాల్లో పార్వతీదేవి విగ్రహం కూడా నాకు గాయత్రిగా కనపడుతుంది. అటువంటి గాయత్రీ దేవిని చెప్పించుకుంటూ గాత్రమునందు మౌనమనుగా నము చేయుచునుండు నట్టి సత్యాత్రుని వ్రోచుటే తన ప్రసాద గుణంబుగ నెత్తునట్టి గాయత్రికి మృక్యతం సతతమాయత భక్తిని. ఈ శరీరములో ఎవడు భక్తి శ్రద్ధలతో ఆ గాయత్రి మంత్రాన్ని నిరంతరం ప్రార్థన చేస్తాడో, అంతర్ముఖమైన ధ్యానం చేస్తాడో, అటువంటి భక్తుణ్ణి శిష్యుడిగా చేసి వాణ్ణి రక్షించి వాణ్ణి బ్రోచడమే తన ప్రసాద లక్షణంగా భావిస్తుంది ఆ తల్లి. లోపల లోపల ధ్యానం చేసేవాడని గాయత్రి, గాయత్రి మంత్రం పైకి ఉచ్చారణ చేయకూడదు. లోపల లోపల ధ్యానం చేసేవారు ఉన్నారే, అటువంటి వాళ్ళని నిత్యం బ్రోచే తల్లి ఆవిడ. అందువల్ల ఆ గాయత్రీదేవికి మొక్కుకుంటూ ఆ తల్లి యొక్క మంత్రాన్ని జపించుకుంటూ వెతుక్కుంటూ వచ్చా. క్రమంగా ఇక్కడ ఈ జంబూద్వీపానికి వచ్చా. ఇక్కడ దేశాలన్నీ తిరుగుతున్న అఖండ భారత మండలం తిరుగుతూ 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 ఉంటే హరిద్వారం దగ్గర ఒక ప్రకటన చూశా. ఆ ప్రకటన మీద మీ పేరు ఉన్నది. ఏమని? ఉజ్జయినీపురంలో
దసరాలలో అమ్మవారు 8 లక్షల మందిని అనుగ్రహించడానికి ఒక్కసారిగా 8 భుజాలతో సింహవాహనారూఢయి దర్శనమిచ్చింది. ఇది పరమ పవిత్ర క్షేత్రము అని. ఆ విగ్రహం 3 కొమ్మలతో ఉంటుందని కూడా ఆ ప్రకటనలో చూశా. ఇది మా రాజకుమార్తె యొక్క విగ్రహమేమో అనే ఆశతో ఇక్కడికి వచ్చా. అది విగ్రహం అని నిశ్చయించుకున్నాను. ఆత్రంగా వచ్చా. వచ్చి చూసేసరికి ఏముంది, ఈ విగ్రహం సరిగ్గా మా రాజపుత్రికి పూజించే విగ్రహమే. ఆ తల్లికి నేను గురువుని కాబట్టి చెబుతున్నాను. ఆ మడి విగ్రహాన్ని చూచాను. దీన్ని తెచ్చిన వర్తకుని దగ్గరికి వెళ్ళా. ఇవన్నీ నేను రహస్యంగా గ్రహిస్తూ వచ్చా. అంచేత వర్తకుడి దగ్గరికి వెళ్ళి ఇది ఎక్కడ కొన్నామంటే వాడు చెప్పాడు. అతను చెప్పిన దాన్ని బట్టి కూడా ఇది 100 రూపాయలు మా రాజకుమార్తె విగ్రహం అని అర్థమైంది. మీ దర్శనం చేయడానికి పేరోలగానికి వెళ్ళా. ఆ నిండు సభలో మీ దర్శనం జరగలేదు కాని దైవికంగా గుళ్ళోనే ఉన్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. ఇది నా వృత్తాంతం అనగా శ్రీదర్శనుడు తన మిత్రుడి కేసు చూసి చిరునవ్వు నవ్వుతూ, యోగేంద్ర భలే మాట చెప్పారు, ఎక్కడిదా ఈ దేవతా విగ్రహం అనుకున్నాను, ఈ వర్తకుడికి ఎలా దొరికిందో అనుకున్నాను, ఇదే రహస్యం. ఈ దేవతా విగ్రహాన్ని కొంతకాలం క్రితం ఇక్కడ ప్రతిష్ఠ చేశాం. చాలా స్వల్పకాలంలో ఇది మహాపవిత్ర పుణ్యక్షేత్రం అయ్యింది. మొన్నటిగా మొన్న ఇది కార్తీక మాసం, కేవలం 20 రోజుల క్రితం అత్యద్భుతమైన అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని 8 లక్షల మంది చూడగలిగారు. ఈ విషయం మీ రాజపుత్రికి చెప్పండి. తాను పూజించే దేవతని లోకమంతా పూజిస్తూ ఉంటే ఇంకెంతకంటే అదృష్టం ఏమున్నది. ఈ వైభవం విని ఆ కాంత సంతోషిస్తుంది. మామూలు సంతోషం కాదు, మిక్కిలి సంతోషిస్తుంది. ఈ విగ్రహ సంబంధాన్ని బట్టి మీ రాజుగారు మాకు చుట్టం, ఆ మహానుభావుడి దగ్గర నుంచి ఈ విగ్రహం వచ్చింది కాబట్టి ఆ రాజుగారు మాకు పూజ్యుడు, ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేయండి. వారి సేమము తరచున వారిగా తెలియ చేయుతునుండ కోరి తిని నేను. వారి క్షేమం ఎల్లప్పుడూ నాకు తెలియజేస్తూ ఉండాలని కోరానని చెప్పండి వారికి. మీలాంటి మహానుభావుల దర్శనమైంది, ఉత్తములు అగ్నిద్యోతనుడు లాంటి వారు మీరు వచ్చారు, మేము కృతార్థులం అయ్యాం. మీరు కూడా మీ రాజకుమార్తెని రాజుగారిని తీసుకొచ్చి చూసుకోవచ్చు. ఆ తల్లి పూజించుకున్నటువంటి విగ్రహం శుభ్రంగా దర్శించి మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు పూజ చేసుకోవచ్చు. మీకు నిత్య ప్రవేశం కల్పిస్తున్నారు, పట్టా రాసేయమంటారా అన్నట్టు. ఓహో మహారాజా, చాలా టెక్నిక్ గా తెలివిగా మాట్లాడుతున్నావు. నేను అన్నదాని ఉద్దేశ్యం ఇది కాదు, మా రాజకుమార్తె ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి కాదు నేను అడిగింది నిన్ను. ఇది క్రియాశూన్యత తెలియజేస్తోంది. మీరు ఈ విగ్రహాన్ని స్థాపించవచ్చుగాక, మీరు గుడి కట్టచ్చుగాక, అమ్మవారు ప్రత్యక్షం అవ్వచ్చుగాక, హరియక్షం మీద అమ్మ ప్రత్యక్షమై మీకు వరాలు ఇవ్వచ్చుగాక, కానీ ఇది దొంగలు ఎత్తుకొచ్చి మీ ఊరికి వర్తకుడికి అమ్మారు. ఇది చౌర్య వస్తువు. చౌర్య వస్తువు కొనడమే దొంగ తప్పంటే దానిని ప్రతిష్ట చేయడం మరింత. ఇందు మరో విగ్రహం స్థాపించండి. అలా చేస్తే మీకు మా రాజుగారికి బంధుత్వం ఒప్పుతుంది. ఆ రాజుగారు సంతోషిస్తాడు, మా రాజకుమార్తె ప్రాణాలు నిలబడతాయి, లేకపోతే పళ్ళు తిని చచ్చిపోయేటట్టు మీరు తల్లి అనగా. అతడు ఇలా అన్నాడు, యోగేంద్ర వేద మంత్రాలతో ఈ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. ఇది కదిలించడం ఎవరి తరమవుతుంది? ఈ సృష్టి అంతా కలిసిన ఈ విగ్రహం కదిలించడం కుదరదు. ఇది మేం కావాలని చౌర్యం చేయరా. ఎవడో పట్టుకొచ్చి పాప మా వర్తకుడు కమితే అతను ఏం చేస్తాడు? అతను కాదు ఇంకోటి కొని పెట్టి కడతాడు. అప్పుడేం చేస్తుంది ఈ రాజకుమారి? ఈ విషయం న్యాయవాదులు చెబుతారు. ఇంతకంటే ప్రస్తుతం మీకేం చెప్పలేను. కానీ అక్కడ ఒకసారి ఇంత అద్భుతమైన ప్రతిష్ట జరిగాక మీ రాజకుమార్తె దగ్గర కేవలం మందిరంలో ఉండేది, ఇక్కడ పెద్ద విగ్రహ ప్రతిష్ట జరిగిపోయింది. గుడి కట్టేశాం, ఇది ఒక క్షేత్రం అయిపోయింది, లక్షల జనం వస్తున్నారు. ఇక్కడ పికిలించమంటే న్యాయం కాదు. ఇంతకంటే ప్రత్యుత్తరం ఇవ్వలేను అనగా ఆ సన్యాసిలు అన్నాడు, రాజపుత్ర నువ్వే గొప్ప ప్రాగ్వివాహకుడివి, గొప్ప న్యాయమూర్తివి, ఇంకా నీకంటే ఎవరుంటారు? మా రాజపుత్రికి దీనికోసం నిద్రాహారాలు విడిచిపెట్టేసింది. నిద్రానైతి నిశానయాతి, రాత్రిపూట నిద్ర రావడంలా, నిశానయాతి రాత్రి గడవదు. నిద్రపోకపోతే రాత్రి గడుస్తుంది. మరి తరుణీ నాయాతి, అమ్మవారా రాదు అక్కడికి, కాయాతనా, ఎంత బాధ ఇది. నిద్రానైతి నిశానయాతి తరుణీ నాయాతి కాయాతనా. ఈ విధంగా నిద్ర రాదు, రాత్రి పోదు, అమ్మవారు రాదు, ఏమి యాతన ఇది. ఆ తల్లి చచ్చేటట్టుంది. ఇందువల్ల మీకు జాలి కలగాలి, అబల మీద కనికరించండి. ఇవ్వకపోతే మీకు స్త్రీ హత్యా పాపం వస్తుంది.
ఎక్కడ స్త్రీమూర్తి పూజింపబడుతుందో అక్కడే దేవతలు ఉంటారు, స్త్రీని చంపేస్తే మీకు దేవతలు వచ్చి ఇక్కడ ఉంటారా? తప్పిది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మహాత్మా మీ మాటలు వింటే జాలిగా ఉంది, అమ్మాయిని ఇక్కడ తీసుకురండు అంటే వినరు మీరు, అకార్యం ఎలా చేస్తాను? మొన్నటికి మొన్న దేవతా ప్రతిష్ట చేసి దివ్య క్షేత్రం చేశాను, అమ్మవారికి ఆ ప్రతిష్ట ఇష్టం లేకపోతే మాకు ప్రత్యక్ష దర్శనం ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. ఇప్పుడు ఇది పీకేస్తే క్షేత్రం పాడైపోతుంది, క్షేత్రం పాడు చేయడం మహాభయంకరం, తురకలు చేసే పని నేనెలా చేస్తాను? నేను ఉడంబడిన ప్రజలు ఒప్పుకోరు, క్షమించి దయచేయండి ఇక అనగా అతడు కళ్ళు ఎర్రజేసిలా అన్నట్టు. శ్రీదర్శన, నీవు చిన్నవాడివి, అందులో బ్రాహ్మణుడివి, కొత్తగా రాజ్యాధికారి అయ్యావు, నీకు రాజ్యం అంటే ఏమిటో, క్షత్రియుల యొక్క శక్తి ఏమిటో ఇవేం తెలియవు. మా ప్రభువు అనంగచంద్రుడు సామాన్యుడు కాడు, దేవదానవుల గజేయుడు వాడు. అతనికి ఐదుగురు ఇంకా చక్రవర్తులు ప్రాణమిత్రులు ఉన్నారు, వీళ్ళంతా తమ తమ సైన్యాలతో వచ్చి పెడితే నువ్వు ఒక్కడ ఏం చేస్తావు? ఈ విగ్రహాన్ని బలాత్కారంగా పెరిగి పట్టుకుపోతారు, అప్పుడు నువ్వు నీ ప్రజలు ఏం చేయగలరు? అప్పుడు ప్రజా నష్టం వస్తుంది. నీకిష్టం లేదని చెప్పక ప్రజల మీద పెడతావా? యుద్ధం అంటే ఏమనుకున్నావు? సామంతో ప్రతివారుతుంటే నా మాట వినటం లేదు, కాచిపో, మా రాజు కొద్ది రోజుల్లో వచ్చి ఈ వీడు ముట్టడింపగలడు అని పరికిలి లేచి ఏదో చెప్పబోతూ ఉంటే, ఇంతలో ముఖరకుడు లేచాడు ఆ మిత్రుడు, శ్రీదర్శనుడు మిత్రుడు. ఏమయ్యా ఏదో మాట్లాడుతున్నావు అని కోపంతో అనబోయేసరికి ఈ రాజుగారు చిరునవ్వు నవ్వుతూ ఆ వారించి కోపగించుకుని, నువ్వు ఆయన మీద సన్యాసి మీద కోపం ఏమిటని చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నట్ట, స్వామి ఇప్పుడు నాకు సంతోషంగా ఉందన్నట్టు. ఏమిటి సంతోషం అన్నాడు వాడు తెలబోయి. మేము మా చేత్తో విగ్రహం ప్రతిష్ఠించాం, దాన్ని పీకం, మీ రాజు వచ్చి మమ్మల్ని జయించింది పట్టుకుపోయేటప్పుడు నా తప్పు లేదు, తప్పు నీది, ఇక నాకు బెంగలేదు. అప్పుడు ప్రజలు కానీ ఇంకోటి కానీ నన్ను ఏం చేయరు, అమ్మవారికి ఇష్టం లేకపోతే మీతో వస్తుంది, నాకే కష్టం వచ్చినా నేను పట్టించుకోను. శిష్యులు ఇష్టదేవతని తమ చేత్తో పీకరు, కష్టం వస్తే సహిస్తారు తప్ప, దాడి వస్తే ఇక నాకేం బెంగలేదు, మమ్మల్ని ఎవరు నిందించరు, మా తప్పు ఉండదు, మీ రాజుగారికి వార్త చెప్పి రండి తొందరగా యుద్ధానికి అని ఉత్తరం ఇవ్వగానే ఒక్కసారి తెల్లబోయట్ట, ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నాడు. అది భక్తి అంటే, భగవద్భక్తి నిజంగా ఉన్నవాడు ఎప్పుడు నిర్భయంగానే ఉంటాడు. ఆ యోగి వెంటనే అక్కడి నుంచి కదిలి సముద్ర తీరం చేరి ఓడలెక్కి దీవులు దాటి 3 మాసాలకి ఆ మణిద్వీపం చేరాడు. అనంగలతిగా ఇతను రాగానే ఆనందపడిపోయి దగ్గరికి పిలిపించింది, నమస్కరించింది, మా అమ్మ ఎక్కడుంది మహాత్మా, నా ప్రాణబంధువు కనపడిందా, నా తల్లి విడిచి ఎక్కడ, నన్ను విడిచి ఎక్కడుంది చెప్పండి అని అడిగితే అతను తలకే ఊచి, తల్లి నీ తల్లి కనపడింది, తల్లి ఇన్ని దినాలకే నీయు సుధాధార రససింద్యై వల్లంబుల్ సుఖియంపజేయు పలుగెట్లో వింటిమి వీటిలో. అమృతంలాగా అద్భుతమైనటువంటి వాక్కులు వినపడ్డాయి నాకు, హృదయానికి ఆనందం కలిగించే అమ్మవారి వార్త తెలిసింది, వెళ్ళాను చూశా, కానీ ఆ తల్లి ఎక్కడుంది, అసాధ్య స్థలంలో చిక్కుకుంది, అందులోంచి బయటకు రావడం అంత తేలిక కాదు. ఇక్కడ నీ దగ్గర ఏమందించావమ్మ, నువ్వు అందించే పూజలు ఇంత రవ్వంత, అక్కడ మహావైభవం, బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి పూజిస్తున్నాడు అన్నంత వైభవంగా పూజలు జరుగుతున్నాయి ఆ తల్లికి. ఆ వైభవం చెప్పడానికి 10 రోజులు పడుతుంది. అది ఎలా ఉంచు, ఆ రాజకుమారుడు ఒక ఆయన, దాన్ని ప్రతిష్ఠించిన వాడు చాలా అందగాడు, చతురుపాయాలతో ప్రార్థించా, మెత్తగా చెప్పా, గట్టిగా హెచ్చరించా, ఎన్ని చెప్పినవాడు చాలా తెలివైనవాడు, కొంచెం సాహసి, కొత్త కుర్రాడు, ఇవ్వడానికి అంగీకరించలా అని జరిగిన మొత్తం కథ అంతా చెప్పాడు. అయ్యి బాబు ఇలా అయితే ఎలాగా, ఇవిడి ఇంక వెనక ముందు ఆలోచన లేదు, ఆ రాజుని జయించి తీసుకురావాలి ఇక్కడికి, మా తండ్రి యుద్ధానికి అంగీకరిస్తాడా అంగీకరించడా, అంగీకరించకపోతే ఏం చెయ్యాలి, ఆ విగ్రహం ఎలా చూడాలి, నా ప్రాణాలు ఎలా కుదుట పడతాయి, మీరు మా నాన్నగారికి చెప్పి విగ్రహాన్నైనా తీసుకెళ్ళండి, లేదా ఈ విగ్రహం పోయేలా చూడండి, మీ ఇష్టం, మీ పాదాలకు మొక్కుతున్నానగానే అతను వెళ్ళి అనంగచంద్రుడికి ఈ విషయం చెప్పాట, మీ అమ్మాయి ఏమో ఏడుస్తోంది, విగ్రహం అక్కడుంది, ఆ రాజు నిగ్రహిస్తాడు తప్ప ఇవ్వనంటాడు, ఏం చెయ్యాలి అనగా ఆ రాజుగారి మీసాలు దువ్వేసి, ఏమేమి, ఒక్క కుర్రరాజు ఈ మధ్యకాలంలో వచ్చిన రాజు ఈ విగ్రహాన్ని చౌర్య వస్తువుని గుడిగట్టి పూజిస్తూ ఇవ్వమంటే ఇవ్వనంటాడా, అది అపరాధం, పైపించు పింకాలాడతాడా, మన బలపరాక్రమాలు వాడికి తెలియవు కాబోలు, వాడు ఏ పాటి బలవంతుడో చెప్పగలరా, వాడికి మనం చాలుదుమా, ఎలా ఉంటాడు ఏమిటి అంటే, రాజా ఇంతింతవాడనరానివాడు పట్టి
వేదాలునై నన్ను కట్టినాడు, తెలిసి ఏ వేళలందైన తిరుగువాడు. పట్ట నేర్చిన గాని లోబడనివాడు. ఓ రాజావాడు అవడానికి ఈ మధ్యకాలంలో రాదేనా, ఇంతింత వాడని సింపుల్ గా తేల్చనివాడు గురించి. వేతాళుడంతటి వాణ్ణి కట్టి వశపరుచుకున్న వీరుడు మంచి దుస్సాహసి. ఏ వేళ రాత్రిపూట చీకట్లో ఎక్కడైనా తిరిగేస్తాడనమాట రహస్య వేషాలతో, గూఢచర్యంలో అరితేరినవాడు. అతన్ని చాలా నైపుణ్యంతో కానీ పట్టుకోలేం. అతన్ని పట్టుకోవాలంటే నైపుణ్యం, స్కిల్ కావాలి. అతని బలపరాక్రమాల్లో నేను బాగా ఎరిగింది బేతాళు నుండి అర్ధరాత్రి కట్టి తేవడమే, అదొకటి. అంతమించి అతనికి ఇంకెక్కడ యుద్ధం జరగల. ఒంటరిగా వెళ్లి శ్మశానంలో చొచ్చుకొచ్చిన విషయం తప్ప యుద్ధానికి అతను అంత పూర్వం ఎవరితోటి కాలు చాచలేదు. ఇంకా అతని రూపమా, ఓ అయ్య బాబో, మిగులు చక్కని వాడు అతడు. అతని ముందు మన్మధుడు బలాదూరు అన్నట్టుగా ఉంటాడు. మంచి వక్త, ఆయన మాట్లాడితే చాలు ఆ ఉపన్యాసానికి ఎటువంటి వాళ్ళైనా ప్రసన్నులైపోతారు. యుక్తియుక్తంగా మాట్లాడతాడు, పలికేటప్పుడు అమృతం పొలుకుతాడు. నేను యుద్ధం అంటే ఇంచుక భయపడలేదు. చిరునవ్వుతో మహాప్రసాదం అలాగే రండి అన్నాడు. ఏదైనా మనం తగిన సైన్యంతో వెళ్ళడమే యుద్ధానికి మంచిది అనిపిస్తోంది, మెల్లగా వెళ్ళడం అంత మంచిది కాదు. ఎప్పుడు కూడా చిన్నపాములైనా పెద్ద కర్రతో కొట్టాలి. వాడేవో తక్కువ సైన్యంతో ఉన్నాడని మనం రెచ్చిపోకూడదు. మన వాళ్ళందరినీ సిద్ధం చేయండి అనగానే ఆయన గారు తగిన సహాయంతో పోవాలని చెప్పగానే వెంటనే ఈ రాజుగారు అనంగ చంద్రుడు అందరికీ మిత్ర రాజులందరికీ ఉత్తరాలు రాశాట. జంబూద్వీప నివాసి శ్రీధరసురుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు, ఒక చిన్న రాజు. నా కూతురు నిరంతరం భక్తి శ్రద్ధలతో పూజిస్తున్న మణి విగ్రహాన్ని వాడు చౌర్యం చేసి పట్టుకుపోయాడు. తన నగరంలో దానికి ఒక పెద్ద మందిరం కట్టించి పూజిస్తున్నానంటున్నాడు. మేము ఆ వార్త తెలుసుకుని అక్కడికి ఒక పురోహితుడిని పంపాం. ఆ పురోహితుడు అడిగినా ఇవ్వకుండా తిరస్కరించాడు. దాంతో మేము ఆగ్రహించి యుద్ధానికి సంసిద్ధులమై ప్రకటించాం. దూరదేశం అవడం వల్ల తగిన బలాలతో పోవడం ఉచితం, అది భావించి మేము మీ సహాయం కోరాం. వెంటనే ఓడ మీద మీ సైన్యం పంపించండి, మిత్రులకు కష్టం వచ్చినప్పుడు రక్షించడం మీ లక్షణం కదా అనగానే వాళ్ళంతా మంచి సైనికులతో సేనానులతో అక్షౌహిణి అక్షౌహిణి చొప్పున సైన్యాన్ని పంపారట. ఇతను అడిగిన రోజుకల్లా సైన్యాలు ఓడల మీద వచ్చేసి ఆ మణిద్వీపానికి తన బలాన్ని కూడా తీసుకుని ఈ పెద్ద పెద్ద ఓడల్లో ఏనుగులు గుర్రాలు రథాలు వీటితో ఓడలంటే ఓడల విమానాలు ఏక ఊళ్ళు కదిలినట్టుండేవి ఆ రోజుల్లో ఓడలు, అటువంటి ఓడల మీద బయలుదేరారు సైన్యంతో. మంచి శుభముహూర్తంలో అనంగచంద్రుడు తారావలం చంద్రబలం కూడా చూసుకుని ఈ రాజచంద్రుడు బయలుదేరాడు. ఆ సమయంలో ఈ యోగి గారు అనంగలతికి దగ్గరకు వచ్చి, అమ్మాయి నీ పట్టు నెరవేరింది, మీ నాన్నగారి సామంతులంతా సైన్యాలు పంపారు, మీ తండ్రి ఓడల మీద ఈ సైన్యాలన్నీ వెంట పెట్టుకుని రేపే చిత్రరంగ బలాలతో బయలుదేరుతున్నాడు. యుద్ధం జరిగిన తర్వాత ఏం దొరుకుతుందో మనకు తెలియదు. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు అనగా విదితారత్నం అందిట, తండ్రి యుద్ధం ఎప్పుడు దొరుకుతుంది, విజయం ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు ఆ విగ్రహం తెస్తాం. నొచ్చిరి శాత్రువులను వెత్తల విడి తిరుగరాదు. ఎప్పుడు కూడా శత్రువులు దెబ్బతినేసారని వెచ్చల విడిగా తిరగకూడదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎప్పటికప్పుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని మళ్ళీ యుద్ధానికి వస్తూనే ఉంటారు. వాళ్ళు చచ్చేదాకా మరవకూడదు. ఇప్పుడు వెళ్ళేది సామాన్యమైన శత్రువు కాదని మీరే చెబుతున్నారు కాబట్టి నా తల్లిని చూసేదాకా ప్రాణం నిలబడ్డల్లా. నేను కూడా యుద్ధానికి వస్తానంటే కూడా రహస్యంగా మా నాన్న ఒప్పుకోడు, వచ్చి ముందు అమ్మవారిని చూడాలి, తర్వాత యుద్ధం సంగతి దేవుడు ఎరుగు. నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి, ఒక వేషం వేసుకొస్తానది. మా తండ్రికి చెబితే ఒప్పుకోడు, మీరే తీసుకెళ్ళండి అందుట. ఈ ఉపకారం చేయండి పాదాల మీద పడితే అతను సరే ఒప్పుకుని ఆమెకి ఆమె చెలికెత్తి ఉంది, ఆ చెలికెత్తికి ఇద్దరికి కూడా మగవేషాలు వేయించి నా శిష్యులు మహారాజా అని వాళ్ళనాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు కూడా మనతో పాటు వస్తారట అన్నట్టు. మగవేషం వేసరికి ఆయనే గుర్తుపట్టలేకపోయాడు కాబోలు. అలాగే తీసి అందరూ యుద్ధం హడావుల్లో ఉన్నాడు ఆయన, సరే కానివ్వండి అన్నాడు. వీళ్ళకు మంచి గది కేటాయించి ఆ లోపల ఉన్న వాళ్ళని విఐపీస్ కని చూసుకోమని మంచి పరిచారకులను పెట్టాట, పరిచారికలను పెట్టాట. ఈ విధంగా బయలుదేరింది ఓడలు. మంచి వేగంగా బయలుదేరి 3 నెలల్లో మహావేగంగా ఇవన్నీ భారతఖండానికి జంబూద్వీపానికి చేరాయి. అక్కడి నుంచి ఓడలలోంచి సైన్యం అంతా నేల మీదకి దిగి
నేల యాత్రా ప్రయాణం చేసుకుంటూ ఈ ఉజ్జయిని నగరం కేసి బయలుదేరేట. ఈ జనాలందరూ అక్కడ విడుదల చేసిన తర్వాత యనంగచంద్రుడు కడపటి రాయివారం మళ్లీ తెలియదీయండి అని యోగిని పంపాడు. ఏమంటావు యోగ్యారు యోగ్యారు, ఫైనల్ గా మేమంతా సైన్యంతో వచ్చాం, యుద్ధానికి ముందు ఇంకొకసారి రాయివారం పంపడం న్యాయం అని చేత మీరు వెళ్ళిరండి, నా శిష్యులు ఇద్దరు ఉన్నారండి, వాళ్ళను కూడా తీసుకుని పెడతానండి అన్నాడు ఆయన. ఆయనకి కావలసినది పాపం సరేనని అన్నారు. ఆ ఇద్దరిని వెంట పెట్టుకుని రాజకుమార్తెని రాజకుమార్తె తెలికెత్తిని ఈ యోగి మరొక్క మారు రాజ సందేశం చెప్పడానికి ఆ పరమ పవిత్రమైన ఉజ్జయిని నగరం చేరాట. ఈలోపు శ్రీదర్శనుడు శత్రువులు దాడికి వచ్చేశారని చారుల వల్ల తెలుసుకున్నాడు. తనకి మిత్రులు ఉంటారుగా, వాళ్ళందరికీ కూడా కబురు పెట్టి సైన్యాన్ని తెప్పించాడు. యుద్ధానికి సర్వసన్నిద్ధుడై ఉన్నాడు. ఈ బురుజులు ప్రతి బురుజు చుట్టూత భటులు. ఏ కోట గుమ్మం దగ్గర నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి కోటకి, నాలుగు ద్వారాల దగ్గర కూడా మాయించి కట్టుదిట్టం చేశాడు అడుగడుగునా కాపల వాళ్ళే. వాళ్ళంతా వచ్చేటటువంటి వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయా లేదా అనేటటువంటి టెస్టులు చేస్తే కానీ లోపల కదలరు, అలాంటి వాళ్ళని పెట్టాడు. పరీక్ష చేస్తే కానీ లోపలికి ఎవరిని వదలడం లేదని యోగ్యుడికి తెలిసింది. ఇప్పుడు పరీక్షిస్తే ఆడవాళ్ళు బయటపడతారు ఎందుకు వచ్చిందని ఈ మగ వేషం తీయించి సన్యాసినుల వేషం వేయించాట. వేషాలు వేయడంలో అరితేరిన వాడు వాడు, నానా వేషాలు వేస్తున్నారు. ఈ విధంగా మళ్ళీ సన్యాసిని వేషాలు వేయించి మా శిష్యుడు వెళ్ళండి అన్నట్ట. కొంతమంది అన్నారు అమ్మ సన్యాసి ఈయన ఏమో చూస్తే ముసలాడు, పక్కనేమో ఇద్దరు అందగత్తిరేరు శిష్యులు యోగిని దేవతలట, వీళ్ళని వెంట పెట్టుకుని ఈయన తపస్సు చేస్తున్నాడు అని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే నిర్విశేషంగా వింటూ వెళ్ళిపోతున్నాడు వికారం లేకుండా. తిట్టుకునేవాడు తిట్టుకుంటూనే ఉంటాడుగా. ఈ లోకంలో మీరు ఏం చేయండి, ఎప్పుడూ ఎవడో ఒకటి తిడుతూనే ఉంటాడు. ఆ తిట్టుకునేది ఎవరు పగిలి మనం పట్టించుకోకూడదు. అలా తిట్టేవాడు చాలా మనకు మంచి ఉపకారం చేస్తున్నాడు అని అర్థం. షిరిడి సాయిబాబా మాట చెప్పాడు ఆయన ఓ శిష్యుణ్ణి, నీకు ఆ పందికి తేడా లేదన్నట్ట. అదేమిటి అన్నాడు ఈయన కంగారెడ్డి శిష్యుడు. పంది బురద నాగుతోంది, నువ్వు ఇతరులను విమర్శించి వాళ్ళ లోపాలనే బురద నాకుంటున్నావు అని చేత నీకు తిట్టేవాడు మనకి పందితో సమానం అని చెప్పాడు ఆయన. సుస్పష్టంగా చరిత్రలో చూడండి, ఇది రహస్యం. ఎవరన్నా మనల్ని తిట్టుకుంటూ విమర్శించుకుంటే మీరు ఎంత ఆనందించండి మీరు, ఎందుకంటే అమ్మాయ్యా మనం పాప ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోయినా పర్వాలేదు, ఈ దూరం వీడు పట్టుకుపోతారు హాయిగా. కాబట్టి ఎవడు మనల్ని విమర్శిస్తాడా నిత్యం అని మనం కాసు కూర్చోవాలి. కబీర్ దాస్ గారు తన దోహాలో అదే చెప్పాడు, పొగిడేవాడు నాకు వద్దు బాబోయ్, నన్ను తిట్టేవాళ్ళు రోజు నాకు కావాలి అని. నన్ను తిట్టేవాళ్ళు నలుగురు బాగుంటే బాగుండు ఊళ్ళో, శుభ్రంగా వాళ్ళు రోజు నేను తెలిసో తెలియకో చేసిన పాపాలు నాకు పోతారు. ఈ యోగేశ్వరుడు కూడా ఈ సన్యాసులు తన కుమార్తెలతో సమానమైనా వీళ్ళు ప్రజలు ఏవో రకరకాల నిందలు వేస్తూ ఉంటే వింటూ నిర్వికారంగా ముందుకెళ్ళిపోయాడు. కాలినడకతో ప్రయాణం చేసి 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 నగరంలో ప్రవేశించగానే పురరక్షకులు ఆపారట. ఎవరు మీరు, ఈ సన్యాసినులు ఎవరు, మీకేం పని ఇక్కడ అని అడిగితే ఆ యోగి, అయ్యా మేము భక్తి జ్ఞాన విరాగాప్తో, మేము భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడింటిని ఎవరైతే పొంది ఉంటారో అటువంటి వాళ్ళకు ఆప్తనం, వివేకం కలిగినటువంటి వాళ్ళం, మహాత్ములం, కాయ కసరు తింటాం, మాకు ఉంచ వృత్తి తప్ప మరొక వృత్తి ఎరగం, మేము వైరాగులం దేశాలు తిరిగి వస్తున్నాం, ఈ నగరంలో మహాప్రభావ సంపన్నురాలు ఒక మణిదేవి ఉన్నదని తెలుసుకున్నాం, ఆ అమ్మవారిని సేవించాలని ఇక్కడికి వచ్చాం. ఆ తల్లికి సేవ చేయడానికి నాతో పాటు ఈ శిష్యురాళ్ళు కూడా వచ్చారు. మాకింకేం పని లేదు, పుణ్యక్షేత్ర దర్శనం తప్ప మరొకటి లేదు. యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైల బిందురివాంభసి. ఎవడు దేశాలు తిరుగుతాడో, ఎందుకు దేశాలు తీర్థయాత్రలు చేయాలి, దేశం తిరగాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఎస్తు సేవేత పండితాన్, ఎవడు పండితుల్ని సేవిస్తాడో అటువంటి వాళ్ళకట జ్ఞానం పెరుగుతుందట. జ్ఞానం ఎలా పెరుగుతుంది, తైల బిందురివాంభసి, నీళ్లల్లో ఒక్క నూనె పుట్టేయండి అలా జిట్టు తేలిపోయి వెళ్ళి వ్యాపించేస్తుంది. నీళ్లల్లో నూనె బింది వ్యాపించినట్టుగా, నూనె బొట్టు వ్యాపించినట్టుగా దేశయాత్రలు తీర్థయాత్రలు పండితుల సేవ జ్ఞానాన్ని పెంచుతాయి. అందువల్ల పండితుల దగ్గరికి వస్తే ఇన్నెన్ని కథలు ఎన్నెన్ని విశేషాలు తెలుస్తాయి, ఎన్ని రకాల మనుషులు ఎన్ని రకాల ప్రవర్తనలు, ఏది పాపం ఏది పుణ్యం, మనకి కావాలని చెయ్యం. శాస్త్రం తెలియకపోవడం వల్లే దోషం చేస్తాం, తెలిసాక చెయ్యం. అలాంటివన్నీ ఎలా తెలుస్తున్నాయి మనకి, అమ్మో ఇది పాపం, రేపటి నుంచి పొరపాటు మనం ఏమైనా నిందించం,
ఏది నామం, ఏది ఎలా చెయ్యాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ చెబుతున్నారు కాబట్టి పండితులు మహాసద్గురువులు అన్నారు వాడు. ఈ సద్గురువులు చేసే మేలు కోట్లు కూడా చెయ్యమన్నారు. ఒక్క పురాణ కట్టం ఒక్క పూట వింటేనే వాడు ధరిస్తాడంటే మరి నిత్యం వినేవాళ్ళు ఇంకెంత ధరిస్తారు వాళ్ళు? అదనమాట. సమస్త మహాపదలకి పరిహరణం హరిస్మరణం. ఇవి ఆనందమిస్తాయి, ఇవి అద్భుతమైన శక్తినిస్తాయి, ఇవి మనస్సులో లేనిపోని కుళ్ళు కుతంత్రాలు కుట్రలు తొలగిస్తాయి, ఇవి మనిషికి గొప్ప బలం. అందువల్ల ఆ జ్ఞానం కోసం పండితుల్ని సేవించాలి, తీర్థయాత్రలు చేయాలని పెద్దలు చెప్పారు. కనుక మేము అలా తిరుగుతూ 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 ఈ అమ్మవారిని సేవించాలని మేము వచ్చాం. అనగా వెళ్ళి రండి అన్నారు వాళ్ళు. అలా తారి పొడుగుతూ అడిగే కాపలా వాళ్ళందరినీ తప్పించుకుని 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 మొత్తం మీద ఆ తప్పించుకోవడానికి మూడు బొద్దులు పట్టింది వాళ్ళకి. ఏం చేద్దాం, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ అది. అందువల్ల మొత్తం మీద వాళ్ళని ఆలయం దగ్గరికి తీసుకెళ్లారట. దూరంలో ఉండగానే కార్తస్వర నిర్మితమగు ధూర్త విదూరము పరమ ధూపాయుతము ఆర్తత్రాణ పరాయణ కీర్తికి పాత్రమునైనా కేవల రథము. బంగారం మయంతో తయారు చేసిన గోడలు, మడుల ధ్వజస్తంభాలు, ఆర్తత్రాణపరాయణ కీర్తికి అమ్మవారు మాత్రమే రా నిజమైనది, ఇంకెవరూ ఇంతలాగా ఆర్తుల్ని రక్షించరు అని పొగుడుతున్నటువంటి ప్రజల యొక్క శబ్దాలు వింటూ, ధూర్తులకు దూరమైనది, నిత్య ధూప దీపాలతో ప్రకాశిస్తున్నది అయిన దివ్యమైన అమ్మవారి ఆ పవిత్రమైన మందిరంలోకి ప్రవేశించారు. అక్కడ చూడగానే శిఖరమే తలతలలాడిపోయింది. ఆవిడ కళ్ళు బయర్లు కమ్మాయి. ఓ ఏం వైభవం అనుకుందిట, నేత్రపరమం అంటారు. ఆ తల్లి గుడి కనపడింది. స్వరూపం చూడాలని ఆత్రంతో ఆవిడ పరుగు పరుగుల ద్వారపాలకుల్ని దూకించేసుకుని యోగిని కూడా విడిచిపెట్టేసి అమ్మవారిని చూసేయాలి. ఫుడ్ లేదు పాపం, అప్పటికి ఏడాదిన్నర. ఏడాది క్రితం తర్వాత ఈయన వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ సైన్యం వచ్చేసరికి ఇంకో ఆరు నెలలు పట్టింది. ఈ అంత గందరగోళంలో ఆవిడ ఇంతకాలం కేవలం పళ్ళు తిని బతుకుతుంది పాపం. అందువల్ల ఆవిడ లోపలికి దూకేసింది. అక్కడ విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉండగా చూసిందట, ఒక వంకమేటి గాయకులు దేవి గీతముల వల్లకి ధ్వనుల్ కలిపి పాట, ఒక యోడ వరవార యోషిచ్చనంబులు స్తుత్య నృత్య స్వరస్తులను నాడ, ఒక ఛాయ భక్తి సంయుక్త జానపదేయ బహు విధస్తవగేయ భజన కూడా, ఒక దండ పండిత ప్రకర జల్పిత వేదరవములు చెవుల పండువులు చేయ, అమర కన్నుల పండువైనట్టి రత్న మందిరావరణంపు సమర్థమరసి సరసి జాయత నేత్రమై గరుపు చెంద దంతమల రంగ నాట్యమందందు సలిపే. ఒకవైపున అత్యద్భుతమైన సాధన చేసిన మంచి మేటి సంగీత విద్వాంసులైన గాయకులు అమ్మవారి గీతములు వీణతో కలిసి పాడుతున్నారు. ఆ అద్భుతమైన గానానికి ఎండిన చెట్లు కరిగిపోతాయా, మళ్ళీ చిగురిస్తాయా, రాళ్లు కరుగుతాయా అన్నట్టుగా ఉంది. మరో పక్కన అమ్మవారి మీద పరమభక్తితో తల్లి యొక్క లీలలన్నీ మహిషాసురమర్దనం వంటి ఘట్టాలను అభినయిస్తున్న వేశ్యా జనాలు వాళ్ళు పాడుతూ ఉంటే లీలలన్నీ కనబడిపోతున్నాయి అక్కడ ఆ నృత్యంలో చూపిస్తున్నారు. మరో భక్త జానపదులు పాపం, పల్లెటూరి వాళ్ళు, వాళ్ళకి సంస్కృత భాష రాదు. జానపద గేయాలలో అమ్మవారిని చక్కగా భజనలు చేస్తున్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది వాళ్ళ భాషను బట్టి అనమాట. ఇప్పుడు యమలోకం అంటే ఏతన కొంతరావు పాపం చేస్తే పరపర కోత్తరు అన్నాడు. తెలంగాణకి వెళ్ళా, తెలంగాణలో హరిక చెప్పేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. మనకి శ్రీకాకుళం వేపెడితే, శ్రీకాకుళం వెళ్ళారనుకోండి, అక్కడ హరిక చెబుతున్నాడు ఒక ఆయన. ఏమని, యమలోకం అంతే ఏతను కొంతరావు పాపం చేస్తే పరపరకు వస్తారు. యమలోకం అంటే ఏమనుకుంటావు, పాపం చేస్తే పరపరకు వస్తారట, అది ఆయన చెప్పే హరికథ అది. అంటే ఆ భాషలో ఆయన చెబుతాడు ఆ చక్క ఆ యాసలు అనమాట. ఒక ఆవిడ శ్రీకాకుళం నుంచి వచ్చి జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కింది వాళ్ళతో పాటు. కండక్టర్ గారిని అడిగింది, బాబు జంగారెడ్డిగూడెం ఓ టిక్కెట్ ఇవ్వా అంది. ఆయన రూపాయి ఇమ్మన్నాడు, అప్పట్లో రూపాయి.
చాలా కాలం క్రితం. రూపాయి మనసరికి ముప్పం నా చేసుకోరాది ఏటి అంది, ముప్పం నా చేసుకోరాది ఏటి అంది. ఇదేమన్నా కూరగాయలు బేరమా అన్నాడు ఆయన. రూపాయి అన్నాడు, మావు కూరగాయలు తెస్తే పావన అది 10 పైసలకు అడగదు ఏటి బావు, ముప్పం నా చేసుకోరాది ఏటి అని అక్కడ గొడవ. ఈరోజు జంగారెడ్డి కూడా వచ్చింది చచ్చినంత పని అంచేత ఆయాస ఆయాస అన్నారు, ఈ యాస ఈ యాస అన్నారు. అంచేత చక్కగా జానపదులు వారి వారి ఆ యాసలలో కూడా అమ్మవారిని చక్కగా బహువిధములైన స్తోత్రాలు చేస్తున్నారు. మరో పక్కన మంచి పండితోత్తములు, వేద పండితులు, ఉద్దండ పండితులు, దేవీ సూక్తాలు అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు. శ్రీ సూక్తం, దేవీ సూక్తం చెబుతున్నారు, దుర్గా ఉపనిషత్తుని వర్ణిస్తున్నారు. మరో పక్కన కన్నుల పండువైన రత్నాల మందిరాలు దర్శనమిస్తున్నాయి. మరో పక్కన నిరంతర భక్తులతో సమ్మర్థమైపోయింది ఆ ప్రదేశం. ఇది చూచి ఆ పద్మనేత్ర, ఆ సుందరీమణి అనంగలతిక శరీరం గగురు పొడవగా తనను తాను మరిచి రాజపుత్రికని లేదా ఇప్పుడు సన్యాసేషంలో ఉన్నానని మరిచిపోయి ఇష్టం వచ్చిన నృత్యం చేస్తుంది, చిందులు దొక్కుతుంది. ఆ మధ్యన ఉపన్యాసం విన్నవాడు నేను ఇక్కడున్నాను అని పెలుకో పెట్టినట్టుగా ఆవిడ కూడా పెద్ద పులికాక పెట్టింది. ఈ పులికేకలకి ఈ నృత్యాలకి ఈ భక్తి వివసత్వాన్ని చూచి గబుక్కుని ఆ యోగేంద్రుడు గట్టిగా పట్టుకుని, ఏమమ్మోయ్ రహస్యం బయటకు వచ్చేటట్టుంది, అసలే నువ్వు మెరుపు దిగివి, నిగూఢంగా ఉండాలి, నీ నృత్యం చూస్తే నువ్వు రాజకుమార్తె అని చెప్పకుండా చెప్పేయచ్చు. గడియలో ఈ సమ్మర్థం జనం తగ్గుతారు, కొంచెం కూర్చో అని చెప్పేసి లోపల నగలు తీయకుండా వచ్చేసింది. పైన ఉరికి కోటి వేసుకుంది సన్యాసిని వేసుకునేటటువంటి నైటీ లాంటిది. అంటే ఇప్పుడు లేదు దొరికిపోతావు, ఆ నగలని కనబడేటట్టునే జాగ్రత్త అని వారించాడు. అనగాని నేనేం వాగనండి, ఆ అమ్మను చూస్తే మనస్సు ఆగడం లేదు, ఆనందంతో పరవళ్ళు తొక్కేస్తుంది మనస్సు, నృత్యం చేసేస్తున్నానని దీవిడ. యోగేంద్ర భక్తి వివసనై కన్యకాజన విరుద్ధమైన నాట్యం చేశాను, ఇది ప్రమాదమే. ఇందరి ఉత్సవ విశేషాలు చూస్తుంటే నా వడలు జలధరించిపోతున్నాయి బాబోయ్, ఇటువంటి చోట నుంచి ఆ విగ్రహాన్ని కదపమనడం అంతే తప్పుగా ఉందేమో అని అనిపిస్తోంది. నా దగ్గరుంటే అమ్మవారికి ఈ వైభవం ఉందే, ఏదో అంతర్రావంత పటి బెల్లమో లేదా ఇంకా ఏదో పిండి వంటలో తప్ప. ఇది పుణ్యక్షేత్రంగా భావించి దూర దేశాల వారు యాత్రగా వస్తున్నారు, చూచారా. ఈ ఉత్సవం చూసిన వాళ్ళు ఈ దేవతా విగ్రహం ఇక్కడ నుంచి కదపమనరు. నిశ్చయంగా నాకే ఇది కదపకుండా ఇక్కడ ఉంచాలనిపిస్తుంటే ఇంకా మిగతా వాళ్ళు ఇది కదపమంటారా? ఈ నాన్నగారికి చెప్పి యుద్ధం మానిపించేద్దాం ఏమిటండి, యుద్ధ సన్నద్ధం మానిపించి ఈ నృపకుమారకునితో మైత్రి చేయమని బోధిస్తే బాగుంటుందేమో, అప్పుడప్పుడు నేనే వచ్చి అమ్మవారిని సేవిస్తాను అనేసరికి ఆయన తెల్లబోయాడు. నీ కోసం మీ నాన్నగారు 8 కోట్ల బంగారు కాసులు ఖర్చు పెట్టాడు, ఈ రావడానికి జనాలకి వాటికి పడవలకి తిండికి ఖర్చుకి నానా గందరగోళం చేసేసాడు. ఎప్పుడూ లేని మిత్రులందరినీ సైన్యం పంపమన్నాడు, ఘోర ప్రయత్నం చేశాడు. నువ్వు వద్దంటే గడిలో యుద్ధం అవుతుంది కాదన్నావు, కానీ అందుకే ముందు వచ్చి చూసి తర్వాత ఈ పని చేస్తే బాగుండేది. సరే ఏదో జరిగింది, ఈ రాజకుమారుడు కూడా అమ్మాయి చాలా మంచివాడమ్మా, ఇదిగో నువ్వు చూస్తే ఇంకో ప్రమాదం కూడా వచ్చేటట్టుంది. ఈ 2 పూటలా ఈ గుడికి వచ్చి ఈ అమ్మవారిని సేవించిపోతాడు, కాసేపు అయితే ప్రదోష వేళ వస్తుంది. ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించే సమయం. ఈ ప్రదోషకాలంలో దేవాలయానికి రోజు వస్తాడు. ప్రదోషకాలంలో దేవతా దర్శనం అత్యద్భుతం అండి. సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయానికి గుళ్ళోకి వచ్చేయాలి, ఆ టైంలో ప్రయాణం మాత్రం చేయకూడదు. అంచేత ప్రదోషకాలంలో శివ దర్శనం, అమ్మవారి దర్శనం, విష్ణు దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు సంధ్యా సమయానికి కొంచెం ముందు వచ్చేసి గుళ్ళోకి ఆ సమయంలో దర్శనం చేసుకుంటే అది మహత్తర ఫలితం. అంచేత ఆ ప్రదోష దర్శనం కోసం మహారాజు గారు వస్తాడు. ఊ చూడొచ్చు ఈ లోపల లోపలికి పోయి దేవిని చూచి వత్తువు కాని రమ్మని పలికి వాళ్ళని వెంట పెట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాడు. అనంగలతిక గర్భగుడి మ్రోల నేల సాష్టాంగ దండ ప్రణామం చేసింది. ఆడవాళ్ళు ఎలా సాష్టాంగం చేయాలి అలా చేసింది అనమాట. మగవాళ్ళు సాష్టాంగం వేరు, ఆడవాళ్ళ సాష్టాంగం వేరు. అలాగే ఈవిడ సాష్టాంగం చేసి అమ్మవారు ఎదురుగుండా మోకాళ్ళ మీద కూర్చుని భక్తి పరవశి అయి అద్భుతమైన ధ్యానం చేసింది. ఆ ధ్యానం ఏమిటనేది రేపటి రోజు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.